దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 118వ కీర్తన 5వ చరణము. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడైన దేవునికి, మన కార్యమును సఫలము చేయగలిగిన యెహోవా దేవునికి మనము మొరపెట్టగా, ఆకాశమందు అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన మన యేసయ్య మన మొర్ర ఆలకించి తన వాక్కును పంపి మనమున్న దీన స్థితిలో నుండి మనలను విడిపిస్తారు. ఇరుకునందుండి మనమాయనకు మొర్రపెట్టగా విశాల స్థలమందు యెహోవా మనకు ఉత్తరమునిచ్చి మనకున్న ఇరుకులన్నిటిలో నుంచి మనలను విమోచిస్తారు. కష్టకాలమందు యెహోవా దేవునికి మొర్రపెట్టగా మన ప్రాణమునకు నెమ్మదినిస్తారు. బలహీనతలో ఉండి ప్రార్థించగా మనకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని మనకు కలుగజేసి మన దేహమునకు ఆరోగ్యమును, మన ఎముకలకు సత్తువయు కలుగజేస్తారు. కీడును పొందుతూ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆయనకు మొర్రపెట్టగా మేలుతో మన హృదయమును తృప్తిపరచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఆయన మనకు దయచేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బహుగా బాధపడుచు దేవదేవునికి మనము మొర్రపెట్టగా మన రాబడిని ఆయన ఆశీర్వదించి కొంచెముగా ఉన్న మన స్థితిని మిగుల ఆశీర్వాదమునకు నడిపిస్తారు. కొరతలోనూ లేమితోనూ బాధపడుచు దేవునికి మనము మొర్రపెట్టగా ఆయన తన గుప్పిలిని విప్పి మనకు సమృద్ధినిచ్చి తృప్తికరమైన జీవితమును దయచేస్తారు. మనకున్న ఇరుకులు ఎలాంటివైనా సరే మనమాయనకు మొర్రపెట్టగా నేనున్నాను అంటూ మన చెంతను నిలిచి మన కలవరాలన్నిటినీ, మన భయములన్నిటినీ తొలగించి విశాలతలోనికి మనలను నడిపిస్తారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునట్లుగా మొదటిగా మనకున్న ఈ ఇరుకును బట్టి ప్రభు యొద్ద విచారించి ఉపవాసముండి కన్నీరు విడుచుచు యెహోవా దేవుని బతిమాలుకోవాలి. రెండవదిగా మన ప్రవర్తన, మన క్రియలన్నీ దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి. ఆయనకు ఆయాసకరమైన మార్గములను మనలో నుండి తొలగించుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇరుకునందుండి మేము నీకు మొర్రపెట్టగా విశాల స్థలమునకు మీరు మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతగానో బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ దీవించునుగాక.